కొంచెం సైడ్ అన్న, కొంచెం సైడ్ అన్న, సైడ్ కొంచెం సైడ్ అన్న. గౌరవనీయులు గేమ్స్ మాజీ ప్రజానికానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మణికేశ్వరం గ్రామ సచివాలయం శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. ఇక్కడ నుంచి మీరందరూ మండలానికి రాకుండా నేరుగా మీకు కావాల్సిన సేవలందరూ ఇక్కడే మీ గ్రామంలోనే మీరు పొందవచ్చు. అలాగే గ్రామ వాలంటీర్లు కూడా మీరందరూ మీకు ఇచ్చిన 50 కుటుంబాలని ప్రతి ఒక్కరు మీ సొంత కుటుంబ సభ్యులుగా భావించి పార్టీలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ఆయన పేరు నిలబెట్టేలా ఆయన ఏ ఆశయంతో ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడో దానికి మీరు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వాలంటీరు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి పేదలు బడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమ పథకాలు కానివ్వండి ఇతర సేవలు కానివ్వండి ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టే విధంగా మీరు కృషి చేసి ఇతర పార్టీ వాళ్ళని కూడా మన వైఎస్ఆర్ పార్టీ అభిమానులుగా మార్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చేలా మరో 20-30 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిలా చేసే విధంగా ఎప్పటికీ ఆయనకి మద్దతు నిలిచేలా మీరందరూ కృషి చేసి ఆయన రుణం తీర్చుకోవాలని నేను ప్రతి వాలంటీర్కి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మణికేశ్వరం ప్రజలకు ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు చేస్తాను. అధ్యక్షుడు శ్రీ జ్యోతి నరసింహారావు గారికి పేరిటించిన మాజీ శాసనసభ్యులు ప్రజలు బాచి చెంచు గరిటె గారికి అలాగే మాజీ శాసనసభ్యులు పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అధ్యక్ష నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చైతన్య గారికి కోటిరెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి వేదిక వచ్చిన రామారావు గారికి వేదిక క్షేత్ర పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి మణికేశ్వర గ్రామ సోదర సోదరు మనందరం నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఒక యత్నం అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని గ్రామ సచివాలయాలు కొత్తగా ఏర్పాటు చేయటం మరి ఎవరూ చేయని విధంగా
చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని మనం అభినందించాలని ఒత్తిడి చేసుకుంటా ఉన్నాం. ప్రజలందరికీ పరిపాలనని ఏ గ్రామం ఆ గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేసి దానికి సచివాలయం సంబంధించినటువంటి అన్ని శాఖల వారి మరి ఉద్యోగస్తులను ఇక్కడ ఏర్పాటు చేసి మీ అన్ని కూడా సమస్యలు తీర్చే దానికోసం ఈ సచివాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎక్కడో ఒంగోలు పోయి మరి మండల హెడ్ క్వార్టర్స్ పోవాల్సిన అవసరం లేకుండా ఈ సచివాలయాలను ఏర్పాటు చేసి మీకు అందుబాటులోనే ప్రజలకి పరిపాలన చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన కష్టమైన పని అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో ఆయన ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నారు. రైతు భరోసా కానీ మరి ఆరోగ్యశ్రీ పథకం కానీ మరి ఇప్పుడు రేపు 9వ తేదీ నాడు అమ్మఒడి కార్యక్రమం భాగంగా ప్రతి తల్లికి కూడా పిల్లలు చదివించే ప్రతి తల్లికి 15,000 రూపాయలు రేపు 9వ తేదీ నాడు వేయటం జరుగుతుందని కూడా సభామంత్రి తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాంటి కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో దాదాపు 3 లక్షల కోట్లు అప్పులు చేసిపోయాడు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఈ కార్యక్రమాలను చేస్తున్నటువంటి పరిస్థితులనే నిజంగా అభినందించాలని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా మణికేశ్వర గ్రామం సంబంధించి ముప్పు గ్రామంలో ఉండటం జరిగింది. మరి మీకు యాక్చువల్గా ఇప్పటికీ మీకు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉండాలి. ఎప్పటి నుంచో మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగినటువంటి కార్యక్రమం అది. మరి ప్రాజెక్టు పూర్తయింది కానీ మీకు ముంపు గ్రామం సంబంధించి ఇంకా పనులు జరగకపోవడం నిజంగా చాలా బాధాకర విషయం. అయిపోయి గట్టిగా చెప్పారు వచ్చే దారిలో మరి కరెక్ట్గా రివ్యూ పెట్టించాలి, మరి గ్రామం సంబంధించిన సమస్యలను తీర్చాలని చెప్పడం జరిగింది. త్వరలోనే మీ గ్రామస్తులు అధికారులతో ఒక రివ్యూ పెట్టి మీకు ఉన్న సమస్యలను కూడా వెంటనే తీరుస్తానని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీకు అందుకీ మరి ముఖ్యంగా మరి ముస్లిం సోదరులు కూడా ఇక్కడ మసీదు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. మన అన్ని రకాలతో కూడా అన్ని సమస్యలు తీరుస్తాం. త్వరలోనే కరెంటు గారితోటి మీకు అన్ని గ్రామస్తులు అందుతోటి మేము తప్పకుండా అధికారులతో మీకు మీటింగ్ పెట్టి తప్పకుండా గ్రామ సమస్య తీరుస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి మరి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే వచ్చారో కొత్తగా మరి దాదాపు 125,000 మంది ఉద్యోగాలు ఒకేసారి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేయటమంటే కనీ వినివని ఎరుగని ఏ రాష్ట్రంలో చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఉద్యోగస్తులందరూ కూడా మరి ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చాలని చెప్పి ముఖ్యంగా గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.